3,85,000 మందికి పైగా ఉన్నారు ఓటర్లు మీ నియోజకవర్గం. 3,00,000 ఇప్పుడు లేటెస్ట్ ఎంత ఉందండి? 3,03,000 మంది ఉన్నారు. 3,03,000 మంది స్త్రీలు సగం పైన ఉన్నారు కదండి, మహిళలు సగం కంటే కొంచెం తక్కువ ఉన్నారు. ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయండి? కార్వా నియోజకవర్గం మీ చేతిలో అప్పచెప్తే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మన సిటీ పాత నగరము, మధ్య నగరము, కొత్త నగరం, ఇంత తేడా కనిపిస్తుంది స్పష్టంగా. అందరం కలగలిసి ఈ అందం దీనికి ఉంది, చారిత్రక అందం ఒకటి ఉంది. ఓల్డ్ సిటీకి వచ్చినామంటే ఆ బిల్డింగ్లు, ఆ తీరు, ఆ రోడ్ల తీరు అంతా కూడా. కానీ ఏదైనా ఇది ఉంచుతూ ప్రిజర్వ్ చేస్తూ ఏం మంచి పనులు చేయాలనుకుంటున్నారు మీరు? కార్వా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా కార్వా నియోజకవర్గాన్ని వెనుకబడిన నియోజకవర్గంగానే చూశారు రాజకీయ పార్టీలు గతంలో. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 80 కోట్ల రూపాయలతో 100 ఫీట్ రోడ్ ఒకటి లింక్ చేసి మన రామ్ సింగ్ పురా నుంచి పురాణాపుల్ కనెక్ట్ అవుతుంది అది. కానీ ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ శాసనసభ్యులు ఉన్నప్పుడు కానీ, మజ్లిస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నప్పుడు కానీ అభివృద్ధి చెందాలని కానీ, అభివృద్ధి చేయాలని కానీ ఎప్పుడు కూడా ఉద్దేశం లేదు శాసనసభ్యులు. ఎంతసేపటికి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకున్నారు తప్ప ప్రజల కోసం పట్టించుకోలేదు. కార్వా నియోజకవర్గంలో ఈరోజు వరకు కూడా ఒక మంచి షాపింగ్ మాల్ కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, మంచి కాలేజ్ కానివ్వండి, కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కూడా లేదు. ప్రైవేట్ కదండి, రోడ్లు కారు వెళ్ళడానికే చోటు లేదు. అందుకోసమే నేను శాసనసభ్యుడిగా అయినా మొట్టమొదటి పని పురాణాపుల్ నుంచి లంగరాజ్ వరకు రోడ్ వేయడం చెప్పిస్తా, అదేవిధంగా మెహందీపట్నం నుంచి కార్మన్ వరకు రోడ్ వేయడం చెప్పిస్తా. రోడ్ వేయడంలో అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి. ప్రజలను మనము సామరస్యంగా మాట్లాడి వాళ్ళను మనము ఇబ్బంది పడకుండా కన్వీనియన్స్ చేసినట్లయితే అది సాధ్యమవుతుంది. కానీ ప్రయత్నం ఎవ్వరు చేయలేదు ఇప్పటి వరకు. పాత ఇల్లు ఎప్పటి నుంచో చరిత్రలో మన అనాదిగా వస్తున్న ఇళ్ళు తరతరాలుగా వస్తాయి కదా, అవి వదులుకోవడానికి ఇష్టపడరనేమో. అట్లా కాదు, వాళ్ళు కన్వీనియన్స్ చేస్తే ఇష్టపడతారు. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా కూడా హైదరాబాద్ నగరము కేవలం పాతపట్నంతో లేకుండే, ఈరోజు హ్యాబిట్స్లో రోడ్ వేయడం జరిగింది. పాత కట్టడాలు, సుల్తాన్ బజార్ ఉండేది పాత కట్టడాలు, ఈరోజు డెవలప్ అయ్యింది, లకడిగాపులు అయ్యింది, మేదిపట్నం అయింది. మేదిపట్నం వరకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ రాజకీయం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది డెవలప్మెంట్లో. కాబట్టి ఆ రాజకీయాలను దూరం పెట్టేసి కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తా. కార్వా నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో హైదరాబాద్ నియోజకవర్గం, హైదరాబాద్లోనే కార్వా నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. చాలా సింపుల్, వీళ్ళు పట్టించుకోరు అంతే. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించినట్లయితే మీరు చూడండి, హైదరాబాద్ నగరంలో కార్వాలో ఎక్కువ దోమలు కనిపిస్తాయి మీకు రాత్రి అయితే. అవునండి, ఇప్పుడు దోమలు చంపుకుంటూ సరిపోతుంది మీకు ఎట్లయితుంది? ఎందుకంటే మాకు మూసీ పరివాహక ప్రాంతం, మూసీ నదికి మేము చాలా దగ్గరలో ఉంటాం. మూసీ కంపు కూడా ఉంటుంది, మూసీ దోమలు కూడా ఉంటాయి. కానీ నాకు శాసనసభ్యునిగా ఈ మా నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నట్లయితే మూసీ సౌందర్యీకరణ కోసం ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామో అహర్నిశలు కృషి చేసి దానికోసం ప్రయత్నం చేస్తా. ఎట్ ద సేమ్ టైం సబర్మతి నది పైన ఏదైతే ఉన్నదో నెట్ ఏర్పాటు చేసినట్లయితే అత్తాపూర్ నుంచి పురాణాపుల్ వరకు ఒక నెట్ ఏర్పాటు చేసినట్లయితే ఆ మూసీ దోమలు ఇక్కడ రావు. రాకుండా అంటే ఆ మురికి ఎప్పటి వరకు అయితే ఉంటుందో మూసీ నదిలో, ఆ మురికి ఆల్టర్నేట్గా డైవర్ట్ చేసే వరకు ఈ పరిస్థితి మారదు. అబద్ధాలు చెప్పినట్లయితే కేసీఆర్ గారు అబద్ధాలు చెప్పారు, అదేవిధంగా నేను కూడా అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. సో అక్కడ దోమలు అక్కడనే లేదు. మూసీ సుందరీకరణ జరపడానికి కొంచెం టైం పడుతుంది. 1,300,000 కోట్ల రూపాయలు చెరువులన్నీ సుందరీకరించారు తెలంగాణలో. 1,300,000 కోట్లు మూసీ నదికి కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని కొత్తగా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి పర్యవేక్షణలో చైర్మన్గా ప్రేమ్ సింగ్ రావు గారు, దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ ఉన్నది, మూసీ సుందరీకరణ జరుగుతుంది. అతి త్వరలోనే నేను అనుకుంటా 5-6 నెలల్లో చాలా మార్పులు వస్తాయి. రాబోయే సంవత్సరం నాటికి దోమల రహిత హైదరాబాద్ అవుతుంది. మీకు తెలియదు, జూబ్లీహిల్స్ లో ఒక ప్రాంతం ఉంటది బృందావన్ కాలనీ అని, ఒక ఫెడరేషన్ ఉంది 15 కాలనీలు. అది వాళ్ళు ఒకటి పాంప్లెట్ ప్రింట్ చేసి పెట్టారు, ఒక ఫ్లెక్సీ పెట్టారు, చాలా విచిత్రం. మాకు దోమలు లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళ కోటేస్తామని, అది పెద్ద సమస్య కాదు. అయినా కూడా వాళ్ళంతా పెద్ద సమస్యగా యాక్చువల్లీ ప్రజలు కోరుకునేది అవేనండి, డ్రింకింగ్ వాటర్, మన నీళ్లు మంచిగా రావాలి, దోమలు ఉండకూడదు, కొంచెం పారిశుద్ధ్యం ఉండాలి, మంచి రోడ్లు,
మనం ఇంకా కళల్లో ఏం చూపించక్కర్లేదు. అట్లా ఉంది. స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం తీసుకున్నప్పుడు మేము ఒక యూనిట్గా తీసుకున్నారు సార్. కార్వాన్ నియోజకవర్గంలో 11 యూనిట్లుగా తీసుకొని 5.5 కోట్ల రూపాయలతో ఒకే పని తీసుకున్నాం. పొల్యూటెడ్ వాటర్ లేకుండా ఆ పొల్యూషన్ని ఐడెంటిఫై చేసి, అంటే కలుషితమైనటువంటి నీరు వస్తాయి కదా, ఆ మంచినీటిలో కలుషితమైనటువంటి ప్రోగ్రాం తీసుకొని ప్రతి యూనిట్కు 50 లక్షల రూపాయలు కేటాయించి 5.5 కోట్ల రూపాయలతో కార్వాన్ నియోజకవర్గంలో ఈ పొల్యూటెడ్ వాటర్ లేకుండా చేసినాము. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అట్లాంటివి. నాకు అవకాశం ఇస్తే హైదరాబాద్ నగరంలో కార్వాన్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీర్చడానికి ఒక రిజర్వాయర్ ఉంది భోజాగుట్ట, అదేవిధంగా 2 రిజర్వాయర్లు అయినట్లయితే మంచినీటి సమస్యను ఉండదు. మంచినీటి పుష్కలంగా వస్తాయి డైలీ, మన ఆల్టర్నేట్ డేస్ వస్తాయి కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు. కార్వాన్ నియోజకవర్గం మేము వచ్చిన తర్వాత, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్వాన్ నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, చాలా సంతోషం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే కేవలం ఆసరా పెన్షన్లే 28,950 మందికి ఇప్పించినాం. ఆ రోజు మేము ముందుండి చేపించిన, నేను ఇక్కడ ఉన్నటువంటి కార్వాన్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరు యాక్టివ్గా పనిచేసినాం ఆ రోజు. పెద్ద మనుషులు ఏదైతే ముసలి వాళ్ళు ఉంటారో, వృద్ధులు ఉన్నారో, వాళ్లకు టెంటలు వేపించి మంచినీటి సౌకర్యం కల్పించి వాళ్ళ డాటా ఎంట్రీ చేయించడానికి మేము బాగా సహకరించినాము. మాకు చూడంగానే అందుకోసం ఈరోజు బిడా మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఓటేస్తామంటారు అంటుండ్రు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.